హాయ్ హలో. ఆకలితో ఉన్నవారికి అవకాశమిస్తే గెలుపునే తన కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకోగలమని నిరూపించిన వ్యక్తి. హిట్తో ఇండస్ట్రీని, కలెక్షన్స్తో ప్రొడ్యూసర్స్ని, సరికొత్త కథలతో ప్రేక్షక దేవుళ్లకి షాక్ ఇచ్చిన మన డైరెక్టర్ గారు రాఘవేంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇంత చిన్న సినిమాతో అంత పెద్ద హిట్ అనుకున్నారా? హిట్ అవుతుంది అనుకున్నా గానీ మరీ ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. మీకు ఈ సినిమాకి ఏదో ఎమోషన్స్ ఉన్నాయని మేము విన్నాం, మా ప్రేక్షకుల కోసం చెప్తారా? నా పేరు తెర మీద చూడాలన్న ఆశతో ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను. పదో తరగతి రిజల్ట్స్ వచ్చాయి చూడు, పేపర్లో పడ్డాయి. అలాగే బిడ్డా, చాలా సంతోషం బిడ్డా. ఊర్లో అందరు ఏమంటున్నారు తెలుసా? నేను పై చదువులు చదివితే ఇంకా బాగా చదువుతా అంటున్నా నాన్న. నాన్న నన్ను పెద్ద కాలేజీలో జాయిన్ చేయరా? అలాగే బిడ్డా. నిజంగా? నిజంగా బిడ్డా. అమ్మా. ఏంటి తల్లి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు తల్లి, నా బంగారు తల్లి. ఇప్పుడు పెద్ద చదువులు చదివించడం అవసరం అండి? అక్కడ చదివితే దాని భవిష్యత్తు బాగుంటుంది. ఈ పరిస్థితుల్లో దాన్ని పెద్ద చదువులు చదివించడం అవసరం అంటారా? ఏముంది, ఇన్నాళ్ళు నువ్వు రెండు పూటలు తిని మాకు మూడు పూటలు పెట్టేదాను, ఇప్పుడు మనం ఒక్క పూట తిని దానికి మూడు పూటలు పెడదాం. మన ఆర్థిక స్తోమత దాని కాలేజీ చదువులకు అడ్డు రాకూడదు. మీ అమ్మాయి ఇంటర్లో ఫస్ట్ మాత్రమే కాదు, పై తరగతి చదవడానికి ఒక పెద్ద కాలేజీలో సీట్ కూడా సంపాదించింది. దాన్ని ఏ రాజకుమారుడు పెళ్లి చేసుకుంటాడో గాని ఆయన అదృష్టవంతుడు. బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు, రిజల్ట్స్ ఏమైంది? పాస్ అయ్యాను, 40% వచ్చింది. 40%? ఏం చేద్దామరి ఆ మార్కులతో? నీతో పాటు తిరిగే ఆటో రాంబాబు కొడుకు, కాలేజీ ఫస్ట్ మేశ్రీ మల్లన్న కొడుకు, క్లాస్ ఫస్ట్, అంతెందుకు? అసలు చదివే రాదన్న వైన్స్ వెంకన్న కొడుకు 80%, ద గ్రేట్ శ్రీనివాసరావు కొడుకు 40%, చెడు తిరుగుల్లో మాత్రం ఫస్ట్. ఆ సినిమా బట్టెదురుగా డాన్స్ ఏంది, ఈ రూమ్ నిండా పోస్టర్లు ఏంది, అసలు ఏమైదామని. ఇదిగో, జీవితంలో కష్టపడే సమయంలో కష్టపడితే సుఖపడే సమయంలో బాధ ఉండదు. నాకు ఈ చదువులు గిదువులు నా వల్ల కాదు నాన్న, నేను సినిమా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా. ఒక్కటి గుర్తుంచుకో, మీ నాన్న నెలకు 15,000 జీతగాడు. నువ్వు సినిమాలో చేరుతానంటే చేర్పించడానికి బ్యాక్గ్రౌండ్ లేదు, నువ్వు సినిమా తీస్తానంటే పెట్టుబడి పెట్టడానికి స్తోమత లేదు.
అరే బావా, ఈరోజు మా నాన్నతో డైరెక్టర్ అవుతానని చెప్పేశాను రా. ఏమన్నాడ్రా? బ్యాక్గ్రౌండ్ స్తోమత అంటూ ఏవేవో పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడాడరా. అయినా ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అవడం అంత అవసరమా రా? సినిమా చూస్తానంటే పైసలు ఇచ్చారు, అదే సినిమా తీస్తానంటే అవసరమా అంటారు. అంటే మీ దృష్టిలో సినిమా చూడడానికే కానీ తీయడానికి పనికిరాదా? సినిమా అంటే పెద్ద కథ బావా, అది మన వల్ల కాదు. అదే ఆ రాజేష్ గారిని చూడు, ఏదేదో చేసి నెలకు 15,000 సంపాదిస్తున్నాడు. లైఫ్ సెట్రా ఈజీగా. ఓ, అంటే ఇప్పుడు ఆ రాజేష్ గారిని లెక్క నెలకు 15,000 సంపాదిస్తూ మరో రాజేష్లో బతకమంటావా? ఐ వాంట్ టు బి రాఘవేంద్ర రా, డైరెక్టర్ రాఘవేంద్ర. రే, నేను డైరెక్టర్ అవుతాను అనుకోలేవురా, కానీ ఇక్కడ అనిపించింది. చదువు ఇక్కడికి కూడా ఎక్కలేదురా, ఎలారా? నేను ఒక విషయం చెప్తా వినండిరా, మనల్ని మన తల్లి మన కాళ్ళ మీద బ్రతకమని మనల్ని పెంచిందిరా, అంతేగాని ఎవడి కాళ్ళ మీద పడమని కాదు. మనం గొప్పగా బ్రతకపోయినా పర్లేదు, గొప్పగా ఆలోచించాలరా, గొప్పగా ఆలోచించండిరా ప్లీజ్. గొప్పగా ఆలోచించండి. అరే బా, చిరంజీవి చూడరా ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడో కదా. బంక్ కొట్టైనా సరే ఈ సినిమా ఫస్ట్ రోజు చూడాలి మామ. హే చిరంజీవి, కొత్త సినిమా పోస్టర్ ఎంత బాగుంది కదా. నీకు దీని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ చదువు మీద ఉంటే బాగుండు. అయినా నీకు ఈ సినిమా పిచ్చి అంటే? సినిమా అనేది పిచ్చి కాదు, సినిమా అనేది ఓ ప్రపంచం, ఒక డైరెక్టర్ తనకు తాను సృష్టించుకున్న ప్రపంచం. ఏ రాఘవేంద్ర, ఏ రాఘవేంద్ర. ఏంట్రా బయటికి వెళ్ళందారా? ఏనా రాను పో. ఏరా, సర్లే ఉండు, తొందర్రా. నేను తీసుకెళ్తాను, రారా. ఏం నువ్వు ఎక్కుతావా? నేను ఒక్కలేను. గుర్తుపట్టావా ఎవరు? తన పేరు మహాలక్ష్మి, తన నా బూస్టరా. సరే మీరిద్దరు ఇక్కడ వెయిట్ చేయండి, మేము కొంచెంసేపు అలా ఒంటరిగా మాట్లాడుకుని వస్తాం. ఎక్కడికి? ఏంది మామా? హాయ్ అండి, నా పేరు రాఘవేంద్ర. నా పేరు మహాలక్ష్మి. ఈ విషయం మీకు ముందే తెలుసా? లేదు, ఇంతకు ముందుకే వాళ్ళ మూగ ప్రేమ గురించి చెప్పింది. మాటలు నేర్పించడానికే వచ్చాను. మీలో కూడా మంచి పోయిట్ ఉన్నారు. మీరు అమ్మాయిలను చూస్తే ఇబ్బంది పడుతున్నారు? అవునండి, నాకు అమ్మాయిలు అంటే మొహమాటం, కానీ మీతో ఎందుకో మాట్లాడాలనిపిస్తాను. అరే బావా, నువ్వేనారా అమ్మాయిలతో మాట్లాడేది? మరి నేను అడిగిన విషయం ఏం చేసావు? మహా, నీ దగ్గర 20 ఉందా? ఆ ఉన్నాయి. సరే మరి బావా, పోదాందా. థూ నీ. వెళ్దామా? ఓయ్, రేపు ఎప్పుడు కలుద్దాం? రేపు దీని బర్త్డే, మార్నింగ్ టెంపుల్ దగ్గర కలుద్దాం. ఓ
పరిచయమే ఇలా పరవశమవగా ఉలికిన చెప్పిళ్ళ నిజము కలవగా పరిగడితే అలా కడలి అరలుగా కురిసిన చేచలి అదని తడపగా అందాల నీలవే నిరి ఊరాగాల ఊరిలోన గంధాలు నీలో దాగి చూడు మందార మాయవినా సంధ్యాలు ఊరు దాటి చేరే దూకే దివానలాగా పడి ఊరికి జరిగి కదిలి తడిమి మురిసెను కదవలకు లభ్యత ఎదురు పడిన చిలిపిత పనిక సొగసు తలపు తెరిచి పిలిచే కదలిక పెదవి ఎరుపు మెరుపు తడిమి కనులిక నిలిచే నిదుర మరిచి మధుర మధులిక పలికెను కదని చూపులే తడి అరలేని మేఘాలతో కరగని జీవల జన్మకి కొలవని భూమిలో తొలిసారి చూసే నా చూపుతో కలగను కనుకదే మారనే పరిచయమే ఇలా పరవశమవగా ఉలికిన చెప్పిళ్ళ నిజము కలవగా పరిగడితే అలా కడలి అలలుగా కురిసిన చేచలి అదని తడపగా కోడదుకి సినిమాకెళ్ళారా? మీలో సినిమాకి వెళ్ళాలనే ఆలోచన ఒక్కరికి వస్తే వాళ్ళెవరో చెప్పి మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రండి సార్, ముందుకు రండి, మీరు వెళ్ళిపోవచ్చు. నానా, అది సార్, ఇది కాలేజ్ ఇల్లు కాదు సార్. సారీ సార్. నీకు వీళ్ళందరినీ సినిమా తీసుకెళ్ళేంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది? సెల్ ఫోన్ సుదీశన్. దొంగతనం చేశాం. దొంగతనం చేసిన డబ్బుతో సినిమాలు చూసి డైరెక్టర్ అవుతాం. నేను దొంగని కాదు, నేను డైరెక్టర్ అవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, అంతేగాని ఏది పడితే అదే అనకండి. రాఘవేంద్ర, నాన్నగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇప్పుడు సార్తో మాట్లాడుతున్నా కదా సార్. సార్, నేను వెళ్ళిపోమని చెప్పండి సార్. అవును, ప్రిన్సిపల్ రూమ్లో ఏమైంది? ప్రిన్సిపల్ ఎవరో కాదు, మా నాన్న. ప్రిన్సిపల్ సార్ మీ నాన్న? మా నాన్నకి నేను డైరెక్టర్ అవడం ఇష్టం లేదు, పైగా ఈరోజు ఇలాగా. అయినా మీ నాన్న నీ గురించి ఆలోచిస్తాడు కదా. ఏం ఆలోచించి ఏం లాభం? నా జీవితంలో నేను లేనప్పుడు మన జీవితాల గురించి మనకన్నా ఎక్కువ మన పేరెంట్స్కే తెలుస్తుంది కదా. మరి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా. మన మనసు ఒకరిని ప్రేమించమని చెప్తుంది సంతోషంగా ఉండటానికి, మన మైండ్ లైఫ్లో ఇది కారా అని చెప్తుంది బాగుపడ్డానికి. ఆ రెండు జరిగినప్పుడే మనకు మన లైఫ్కి అర్థం ఉంటుంది. అయినా సినిమా అంటే నీకెందుకు అంత పిచ్చి? సినిమా అంటే పిచ్చి కాదు మహాలక్ష్మి, సినిమా అంటే అదో ప్రపంచం. అది తెలియాలంటే నీలాగా ఆలోచించకూడదు, నాలాగా ఆలోచించాలి. అది ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అయినా నువ్వు డైరెక్టర్ అయితే ముందు సంతోషించేది నేనే. బావా బావా, ఏయ్ బావా, చెప్పేది విన్ బావా, బావా బావా. ఇంట్లో కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాదు, కాలేజీలో పిల్లల్ని ఏం కంట్రోల్లో పెడతారు? అయినా పెంచడం చేత కానప్పుడు కండం ఎందుకో? రే రే, వదులురావండి, వదులు, నువ్వు చెప్తున్నా కదా వదులువండి. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే వాడేం చెప్తాడు? రోడ్ల మీద రొమాన్స్ చేస్తున్నా అని చెప్తాడా? నానా, అది కాదు నానా. ఇన్ని రోజుల నుంచి కాపాడుకుని వస్తున్న పరువు, మర్యాద, ప్రతిష్ట
రోడ్డు పాలు చేసావు కదరా, నన్ను రోడ్డు మీద నిలబెట్టావు కదరా. అవునానా, తనను నేను ప్రేమించాను. ఓర్ బాయ్, ప్రేమించాడంట ప్రేమించాడు, అసలు ఏం చూసి ప్రేమించావురా? కులమా గుణమా? కులమ్మను కట్టుకున్న గోడలనా, గుణమ్మను మార్చుకుంటే మారేది నానా. వీటన్నిటికంటే గొప్పది ఎప్పటికీ మారంది చూశాను. అవునానా, నీ ప్రేమకు ప్రతిరూపం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కారణంతో ఎవరినైతే ఇంట్లోంచి గెంటేశారో, ఎవరి జ్ఞాపకాలతో రోజు రాత్రి కన్నీళ్లు పెడుతున్నావో, తన కూతురు నీ ప్రాణానికి ప్రాణమైనా, నీ చెల్లెలు కూతురు నానా తను. నువ్వు మా సావిత్రి కూతురువా, నా చెల్లెలు ఎక్కడో లేదమ్మా, నీ రూపంలోనే నా కంటి ముందుంది. నీ చెల్లెలు నేను దూరం చేశాను, అందుకుగాను నా ప్రాణమైన నీ చెల్లెలు ప్రతిరూపాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఇన్ని సంతోషాల కారణం నువ్వు, థ్యాంక్స్ రా. ఇన్ని రోజులు గుండెల్లో నా బాధని ఒక్కరోజులోనే తీర్చేశావు. తను నా మేనకోడ, కూతురు కంటే ఎక్కువ. నీలాంటోడికి ఇచ్చి తన జీవితాన్ని స్పాయిల్ చేయలేను, నీకు పెళ్లి చేయలేను రా. ప్రేమించానా? ఒక అమ్మాయి సుఖంగా ఉండాలంటే ప్రేమ మాత్రమే సరిపోదురా. తను ప్రేమించిన వాడు సమర్థుడై ఉండాలి, సంపాదించేవాడై ఉండాలి. ఒక అమ్మాయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్లో సెటిల్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ తన తండ్రి చెప్పిన సంబంధాన్ని చేసుకుంటే మాత్రం జీవితంలో ఏదో ఒకరోజు అతనిపైన ప్రేమ పుట్టొచ్చు. అదే నమ్మకంతోనే ప్రతి తండ్రి పెళ్లి చేస్తాడు. నువ్వు సమర్థుడివి అని అనిపించిన రోజు నీకిచ్చి పెళ్లి చేస్తా. సరేనన్నా, నేను అనుకున్నది సాధించిన రోజు మళ్ళీ వస్తా. మీరేదో నాకు మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేస్తారని కాదు, మీరు మీ కొడుకు అసమర్థుడని, బాధపడకూడదని అందరి ముందు గర్వంగా తలెత్తుకునేలా మళ్ళీ వస్తా. మహా, నేను డైరెక్టర్ అవడానికి 2 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, అసలు కాకపోవచ్చు. నా కోసం వెయిట్ చేస్తావు మహా. బావా బావా బావా, వెళ్ళొద్దు బావా బావా బావా. మహాలక్ష్మికి రాఘవేంద్రంగా గుర్తున్నాడా? నానా,